ప్రతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. తులారాశి 2020 ఫిబ్రవరి నెల 16వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 29వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు 4 పాయింట్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 18వ తేదీ ఉదయం 5:14 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. శ్రద్ధ అంటే ఏమిటి? మీ దగ్గర ఉన్నదానికంటే ఖర్చు పెరగవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము కంటే కూడా ఇవ్వవలసింది ఎక్కువ ఉండవచ్చు, మీ దగ్గర ఉన్నదానికంటే మీరు ఇచ్చిన హామీలు ఎక్కువ ఉండవచ్చు. దీంతోపాటు ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలు కూడా ఎదుటి వ్యక్తులకు కొంచెం కోపం తెప్పించవచ్చు, ఎదుటి వ్యక్తులకు కొంచెం బాధ కలిగించవచ్చు. ఎదుటి వ్యక్తులకి కోపము, బాధతో పాటు ఇంకేదన్నా కూడా మరొక రకంగా వారిని ఏదన్నా ఇబ్బంది పెట్టే విధంగా ఉండవచ్చు. సో ఒక విధంగా ఈ సమయం అంతా కంట్రోల్ ఇవ్వటంగని చెప్పాల్సిన అవసరం ఉంది. అది మీరు ఎలా మాట్లాడతారు అంటే, తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, కోపంగా మాట్లాడతారా, బాధగా మాట్లాడతారా, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడతారా అనేది ఆ సమయానికి మీ ఇష్టం. ఎట్లాంటి మాట్లాడిస్తారు, మాట్లాడిన తర్వాత సారీ చెప్పుదాం అనుకుంటే ఆ సారీకి అక్కడ పప్పులు ఉడకవు. కనుక ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో ఒక్కోసారి మీ కుటుంబంలోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు ఎదుటివారు వెంటనే వ్యతిరేకించవచ్చు. కనుక మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని ఎక్కడా కూడా హర్ట్ చేయకుండా ప్రతి వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే విధంగానే మీ మాటలు ఉండాలి అని మాత్రం గుర్తుంచుకోండి. 18వ తేదీ ఉదయం 5:14 వరకు. నెక్స్ట్ రెండవ పాయింట్, 18వ తేదీ ఉదయం దగ్గర నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 1:52 వరకు ఉన్న సమయం అంతా కూడా హాయి హాయిగా అటన్నా వెళితే బాగుండు. ఎక్కడికి వెళ్ళాలి, టూర్ వెళ్ళాలన్నా, లేకపోతే టూర్ వెళ్లకుండా ఆ డబ్బులతో సరదాగా ఇంట్లోనే కూర్చొని కాలం గడపాలన్నా, మరి ఏం చేయాలి? మరి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మరి సమయం ఏదో ప్రకారం గడవాలి కదా. కనుక ఎవరన్నా స్నేహితుల్ని ఇంటికి పిలుచుకొని ఏదో ఇంట్లోనే సరదాగా ఏదో పండగ వాతావరణం ఉండే విధంగా ఏదన్నా ఒక మంచి ఒక డిన్నర్ పార్టీ లాంటిది ఏర్పాటు చేసుకుందామా, ఏం చేద్దాము, ఏదో మొత్తం మీద ఒక ప్లానింగ్ తిరగబోతుంది. ఆ ప్లానింగ్ జరుగుతుంది, ఆనందంగా గడిచిపోతుంది, బట్ దానివలన ధనం కూడా బాగా ఖర్చు అవుతుంది. అది ఇంట్లో కావచ్చు, లేదా పెద్ద హోటల్లో కావచ్చు, లేదా మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడెక్కడన్నా ప్రత్యేకంగా ఒక హోటల్లో ఉంటూ ఒక 2-3 రోజుల పాటు సరదాగా అందరితో కలిసిమెలిసి తిరిగే విధంగా డబ్బు ఖర్చు కావటానికి ఇవన్నీ మార్గాలు సుమా. కనుక డబ్బుని వీలైనంత వరకు ఆ సమయంలో తక్కువగా ఖర్చు పెట్టడానికే ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్, 20వ తేదీ మధ్యాహ్నం 1:52 దగ్గర నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 12:27 వరకు ఉన్న సమయం అంతా కూడా సంతానం విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంచలేని కారణంగా, కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియని కారణంగా, మీరు చెప్పేది వారికి చేరని కారణంగా కొన్ని లోపాలు అక్కడ తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్య ప్రారంభంలో తెలుసుంటే తను ఏదో ప్రకారంగా తను కట్ చేయవచ్చు, లేదా తెలియకపోయినా మీ దృష్టి కనుక అలాంటి సమస్య వస్తుందని అనే ఆలోచన ఉన్నా మీరు ముందుకు వెళ్ళి ఆ సమస్య వస్తుందేమో అనే ఉద్దేశంతో ఊహించి దాన్ని ఏదైనా సర్దుబాటు చర్యలు చేసే అవకాశాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ అలాంటి సిచ్యుయేషన్ కాదు, అది చేయి దాటిపోతుంది అనేటువంటి స్థితిలో ఉంటుంది. కొంతవరకు వయసులో ఉన్నటువంటి సంతానం ఉందనుకోండి, వారి నిర్ణయాలు కొద్దిగా మీకు వ్యతిరేకంగా అనిపించవచ్చు, వారిని మీరు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు, లేదా వారు ఏదన్నా కొన్ని ఉద్యోగం లేక వివాహము, ఇతర ఏదన్నా ముఖ్య వ్యాపారాలు ఇలాంటి వాటి మీద వారి నిర్ణయాలు ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ కొంత గమనించండి, లోపం ఎక్కడ ఉన్నదని పసిగట్టండి. దీంతోపాటు మీ ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ చూపండి. మీ పై అధికారులు చెప్పిన విషయాలు ఒక్కోసారి మీరు మర్చిపోయిన కారణంగా కూడా పై అధికారుల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి తాకీదులు కూడా అందుకోవచ్చు, నోటీసు లాంటిది.
ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు. లేదా మీరు నడిపే వాహనంలో ఎక్కడో ఏదో లోపం ఉన్న కారణంగా, లోపాన్ని పసిగట్టలేని కారణంగా అధికంగా ధన వ్యయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సడన్గా వెహికల్ ఆగిపోయిందనుకోండి, మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. కనుక ముందుగానే గుర్తించి, వీడియో విధంగానే గుర్తించి, మీ వెహికల్లో ఉన్నటువంటి లోపం ఏదో ఉన్నా లేకున్నా ఒక్కసారి వెహికల్ని మెకానిక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏదైనా లోపం ఉందో లేదో, లేక టైర్లు ఏమైనా మార్చవలసి ఉంటే మార్చటము, ఇలాంటివి లేక తన సర్వీసింగ్ కనుక చేయించాల్సిన అవసరం ఉంటే సర్వీసింగ్ చేయించడము, ఏదైనా వెహికల్కి సంబంధించిన సమాచారం పైన కొంచెం దృష్టిని అధికంగా ఇచ్చాల్సిన అవసరం ఉంది. అలాగే వెహికల్ నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వేగంగా నడపకుండా నెమ్మదిగా నడపడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక అద్దె ఇంట్లో ఉండేవారు కావచ్చు, లేక క్రొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేవారు కావచ్చు, వారికి కొంచెం అప్పుడప్పుడు చిన్నపాటి చికాకులు వస్తుంటాయి కనుక ఈ ఇంట్లో చేరిన కారణంగానే చికాకులు వచ్చాయేమో, ఈ ఇల్లు మనకు అచ్చుబాటు కాలేదేమో, ఇది వాస్తు దోషం ఉందేనేమో, ఇలాంటి ఆలోచన చేయకండి. ఇది సమయం అలాంటి ఆలోచనలు కాదు. ఏదో ప్రకారంగా మీరు ఇంట్లో చేరినా చేరకపోయినా ఈ సమస్య అనేది తలెత్తుంది. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే, 25వ తేదీ మధ్యాహ్నం 12:27 దగ్గర నుంచి 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అమ్మయ్యా అని గాలి పీల్చుకోవటమే కాకుండా చేసేటువంటి కార్యక్రమాలలో కొంతవరకు దాన్ని ఏదో ప్రకారంగా మరొకరికి అప్పచెప్పి, మీరు ఏదో సెలవు మీద వెళ్ళాలనో, లేకపోతే కొంతవరకు ఆనందంగా గడపాలనో, లేక దంపతులు ఎక్కడన్నా టూర్ ప్రోగ్రాం వేద్దామనో, లేక ఒక పుణ్యక్షేత్ర సందర్శనం చేద్దామనో, లేక భార్యాభర్తలు ఏదైనా మంచి ముఖ్య కొనుగోలు చేసేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ వెళ్ళేసి కొనుగోలు చేద్దామనో, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందటం వల్ల కావచ్చు, లేదా ఎక్కడో ఒక ఆనందకరమైనటువంటి విషయం డాక్టర్ ద్వారా తెలియటం వల్ల కావచ్చు, చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి విషయం పరిష్కారం అయినందు వల్ల కావచ్చు, లేదా శత్రువు నుంచి ఏదో ఒక సమస్య పొంచి ఉంటే అలాంటి సమస్య లేదు అనేటువంటి విషయం జ్ఞప్తికి ఎవరన్నా మీ దృష్టికి తీసుకుని వచ్చిన వలన కావచ్చు, ఏదైనా మీకు ఆనందం పరిడవిల్లుతూ ఉంటుంది. 26, 27, 28, 29 4 రోజుల్లో కూడా ఆనందం వెలివిరుస్తుంది చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నమస్కారం.